తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం యానం శివారు రాధాకృష్ణ నగర్ వేద పాఠశాలలో 8వ జాగరణ శివరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. 108 శివలింగాలకు విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పూజలతో వేలాది మంది పాల్గొని భక్తి శ్రద్ధలతో పరమశివుని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుడు మల్లాడి వసంతరావు మాట్లాడుతూ March 10, 11, 12 తేదీలలో శివరాత్రి మహోత్సవాలు మహాయాగం జరుగుతుంది. మరి ఈ యాగాన్ని 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 13 ఏళ్లుగా వేద పాఠశాల తరపున శివరాత్రి జరుపుతూ ఉంటాము. ఈ కార్యక్రమంలో సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రెసిడెంట్ మల్లాది బాబుజీ, సెక్రటరీ పెనుబోతు నరసింహవర్మ, ట్రెజరర్ ఈ కొల్లేటి నాగేశ్వరరావు, ఓలేటి వీరబాబు, అద్దంకి శ్రీనివాస్, సంఘాని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఆధ్వర్యంలో మరి March 10, 11, 12 తేదీల్లో శివతంత్ర మహాయాగం మరి జరుగుతుంది. మరి ఈ యాగాన్ని గత 3 రోజులుగా మరి అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చేసేటువంటి ఈ మంత్రములు, శ్లోకములు కానీ, ఈ పూజా విధానం కానీ, యజ్ఞ విధానము కానీ, మరి ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ కూడా వేద మంత్రోచ్చారణ ఈ వేద పాఠశాల నేర్చుకుంటూ మరి గత 13 ఏళ్లుగా ఈ వేద పాఠశాల తరఫున ఈ మహాశివరాత్రి ఈ జాగరణ మహోత్సవం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం 3 రోజుల పాటు 108 శివలింగముల మధ్య మరి పరమశివుణ్ణి ప్రతిష్ఠించి మరి ఈ శివతంత్ర మహాయాగాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైతే మాకు ప్రోత్సాహం ఇచ్చారో, సహకారం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు.